विश्व हिंदू परिषद नायकुलु आदिलाबाद जिला बोध नियोजकवर्ग केंद्रंलोनी मार्केनी आलयं नुंडी विश्व हिंदू परिषद तेलंगाणा प्रांतम आध्वर्यंलो भाग्यनगरं लक्ष युवकल गीत रचन लक्ष मंदि युवतचे भगवद्गीत 40 श्लोकमुलु पारायणं चेयिंचुटकु पेद्द एत्तुन कार्यक्रमं एर्पाटु चेशारु। विश्व हिंदू परिषद बोध खंड आध्वर्यంలో 5 రోజుల పాటు భగవద్గీత ప్రచారం బోధ్ నారడిగొండ బజార్ హత్నూర్ ఇచ్చోడ సిరికొండ మండలాల్లో ప్రచారం నిర్వహించబడుతుందని తెలిపారు। ఈ కార్యక్రమంలో బజరంగదల్ జిల్లా కన్వీనర్ పాలిక రమేష్, జిల్లా ధర్మ ప్రచార ప్రముఖ్ దాసర్ గంగయ్య స్థానికులు పాల్గొన్నారు। సంస్కారాన్ని నేర్పేందుకు భగవద్గీత యువతకు స్ఫూర్తిదాయకం। రండి కదలి రండి। విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో లక్ష యువగల గీతార్చన గురించి మన బోధ్ భాగం నుండి నేడు ఈ ప్రచార కార్యక్రమం అనేది నిర్వహించబడుతుంది। ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవ సర్పంచ్ శ్రీయుత గౌరవనీయులైన సురేందర్ యాదవ్ గారు, అదే విధంగా బీజేపీ జిల్లా ఓబీసీ అధ్యక్షులు గుల్ల రాజు యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రారంభించబడ్డది। అయితే ఇంతకుముందు 2000 రోజుకు క్షీణించుకుంటూ వచ్చింది। ఈ 2014 సంవత్సరం నుండి భారతదేశం అనేది ప్రపంచంలో విశ్వగురు స్థానాన్ని ఆక్రమించడానికి ముందుకొచ్చింది। ఈ రోజు ప్రపంచ దేశాలన్నిటికీ కూడా భారతదేశము ఆదర్శంగా గురుస్థానంలో నిలబడి ఉంది। దీనంతటికి కారణం ఏంటి అంటే మన సనాతన ధర్మము, అంతే కాకుండా ఈ భగవద్గీత, మన ఉపనిషత్తులు, వేదాలు। అయితే ఈ భగవద్గీతలోని 40 శ్లోకాలని లక్ష మంది యువకులతోటి సామూహికంగా చదవాలనేటువంటి కార్యక్రమం పెట్టి ఈ భగవద్గీతని ప్రతి గుడిసె గుడిసెకు, ప్రతి గుండె గుండెకు చేరవేర్చాల అనే సంకల్పంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది। ఈరోజు భారతదేశంలోని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో లక్ష యువకుల గీతార్చన ధార్మిక సాంస్కృతిక సామాజిక కార్యక్రమాన్ని బోధ్ నియోజకవర్గ కేంద్రంలో బోధ్ నుండి ప్రారంభించడం జరుగుతున్నది। దీని ముఖ్య ఉద్దేశం ఏందంటే 40,000 శ్లోకాలు ఏవైతే భగవద్గీతలో ఉన్నాయో కృష్ణ పరమాత్ముడు ఆనాడు మన దేశ సౌరభ్యానికి సౌభాగ్యానికి సుఖశాంతులతో విరజిల్లే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది। ఇది డిసెంబర్ 14 నాడు మన హైదరాబాద్లో పెద్ద ఎత్తున యువతులు యువకులందరూ 18 సంవత్సరాల నుండి నిండిన 40 సంవత్సరాల లోపు వారు కూడా అందరూ పాల్గొనాల్సిందిగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది। దీని ముఖ్య ఉద్దేశం దేశంలోని కుటిలమైనటువంటి మనస్తత్వం లేకుండా భారత ప్రజల మేలు, మరి ఈ భారతదేశ సంస్కృతిని, హిందూ సంస్కృతిని విరజిల్లే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని, మరి అదే విధంగా ఈ దేశంలో ఇప్పుడు రానున్న 3వ వేవ్ ఏదైతే కరోనా ఉన్నదో ఆ కరోనా బారిన కూడా నుండి ఈ దేశ ప్రజలను మరి రక్షించాల్సిందిగా శ్రీరాముడితో మరి శ్రీకృష్ణ భగవంతుడితో ఈరోజు వేడుకోవడం జరుగుతున్నది। మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ కార్యక్రమానికి ఆధారయ్యే ఆలోచన ఉన్నది కాబట్టి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున హైదరాబాద్లో మనం 14 డిసెంబర్ నాడు మన రమేష్ గారి, మరి రాము గారు, మరి గంగయ్య గారు వీరందరి సారథ్యంలో ఒక ప్రణాళిక తయారు చేసుకొని ఏ విధంగా పోవడం అనేది మనం రేపో 2-3 రోజుల్లో కూర్చుండి ఆలోచన చేసి ఖచ్చితంగా యువకులందరూ ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని మేము మనస్ఫూర్తిగా కోరుతూ
జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్।